ఓబీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కలెక్టర్ ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు పుప్పల లింబాద్రి, జిల్లా ఇన్ఛార్జ్ మద్దెల నారాయణ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేరకు జనాభా ప్రాతిపదికన ప్రకారం బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కుల జనగణన వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 74% రిజర్వేషన్లు మరియు జార్ఖండ్ రాష్ట్రంలో 64% రిజర్వేషన్లు, తమిళనాడు రాష్ట్రంలో 62% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకుంటున్న బీసీలకు మాత్రం చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీల కుల జనగణన ఎందుకు ఏర్పడేస్తలే, మరి బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచుతలేడని మేము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మరి బీజేపీ ప్రభుత్వాన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ తరఫున కలెక్టరేట్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ చూసినట్టుంటే దేశంలో మరి 55% ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా 18% ఉన్నటువంటి ఎస్సీలు, అదేవిధంగా 10% ఉన్నటువంటి ఎస్సీలు, అదేవిధంగా 10% ఉన్నటువంటి మైనార్టీలు, అదేవిధంగా మరి అగ్రవర్ణాల పేదలు, మరి దాదాపు ఇవాళ 85-90% జనాభా ఉంది. మరి జనాభాకు అనుగుణంగా ఇవాళ మరి భారతదేశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ గతంలో మనము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 50% మాత్రమే ఉండాలి, మిగతా 50% ఓపెన్ కేటగిరీలో ఉండాలనేటువంటి మరి రాజ్యాంగంలో నిబంధన కల్పించడం జరిగింది. అతి నిబంధన వల్ల మన మోదీ గారు, భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయుల మోదీ గారు ఇవాళ మరి రాజ్యాంగాన్ని దాన్ని మార్చి అంటే సవరణ చేసి ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే 103 అధికరణ ద్వారా సవరణ చేసి ఇవాళ ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఇవాళ మేము